గవర్నమెంట్ ద్వారా కొత్త ఎక్సైజ్ పాలసీ అనౌన్స్ చేయడం జరిగింది. 211 కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. సో ఈ కొత్త జియో పరంగా బేసిక్లీ ఇప్పుడు మనము ఈ షాప్స్, అంటే లికర్ షాప్స్ ప్రైవేటైజ్ చేస్తున్నాము. సో ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ ఇప్పుడు 12/10/2024 నుంచి 30/9/2026 వరకు, అంటే 2 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా గైడ్లైన్స్ మార్తే చేంజ్ అప్పుడు మళ్ళీ పెద్దగా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ 2 సంవత్సరంకి సో మన దగ్గర ఏమేమి షాప్స్ ఉన్నాయి, అన్ని షాప్స్ ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తున్నాము. సో మన జిల్లాలో 104 షాప్స్ ఉన్నాయి. దీంట్లో మున్సిపల్ ఏరియాస్ చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరులో 14 షాప్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్. తర్వాత మండల్ అంటే రూరల్ ఏరియాలో 67 షాప్స్ ఉన్నాయి. సో ఈ 104 షాప్స్ అంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు అప్లికేషన్స్ ఫైల్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ డ్రో ఆఫ్ లోటరీ ద్వారా వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈజ్ 2 సంవత్సరం 12/10/2024 నుంచి 30/9/2026 వరకు లీజ్కి ఒక విధి పరంగా ఇస్తున్నాము. సో ఇది ఎట్లా, ఈరోజు డిస్ట్రిక్ట్ గెజెట్ అంటే డిస్ట్రిక్ట్ చిత్తూరులో ఒక గెజెట్ నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. అంటే ఈ గెజెట్ నోటిఫికేషన్ అంటే 104 షాప్స్ సంబంధించి బేసిక్లీ ఇది ఆప్షన్ చేయడం జరుగుతుంది. 1st నుంచి 9th వరకు మనం ఆఫ్లైన్ అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎయిట్ ఎక్సైజ్ స్టేషన్లు అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నాము. సో 9th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డే, సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తాం. సో 2 లక్షల వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ పెడతారు. తర్వాత ఈ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్, ఇది నాన్ రీఫండబుల్, 2 లాక్. సో దిస్ ఈజ్ ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ. ఇది అప్లికేషన్ ఫీ లాగా ఉంటుంది, విచ్ ఈస్ నాట్ రిఫండబుల్. ఓకే. తర్వాత డ్రోవల్ ఆఫ్ లోడ్స్. సో లాటరీ సిస్టమ్ ద్వారా సపోజ్ ఒక షాప్కి ఒక 10 అప్లికేషన్స్ వస్తే లాటరీ వేసేసి అందరి సమక్షం ముందు లాటరీ ద్వారా షాప్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ చేస్తున్నాము, చిత్తూరులో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ్ మండపం. సో నియర్ కాణి కాలమ్మ టెంపుల్, రోడ్డిపల్లి, చిత్తూరు. సో ఈ వెన్యూలో ఈ 104 షాప్ సంబంధించి లోటరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నుంచి ఈరోజు నుంచి 9th వరకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్లో పబ్లిక్ ఇన్కమ్ 2 లాక్ రూపీస్ ఫీజ్తో దే కెన్ ఫైల్ అప్లికేషన్ అండ్ ఈ అప్లికేషన్ డిజిటైజ్ చేసేసి అందరికీ ట్రాన్స్పరెంట్గా అవకాశం ఇస్తాం. రెండోది, ఈ 104 షాప్స్ చూస్తే 34 షాప్స్ ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి 55 లక్షల ఒక ట్యాక్స్ కడతారు. 70 షాప్ 65 లక్షలు ట్యాక్స్ కడతారు. అంటే ఇది వాళ్ళు ఇవ్వాల్సింది. సో ఫీ స్లాబ్స్ జిల్లాలో. తర్వాత 2024 నుంచి 2025 వరకు ఒక ఈ సపోజ్ 55 లక్షల 80 లక్షలు అని చెప్పాము, 25 నుంచి నెక్స్ట్ సంవత్సరానికి ఒక 10% రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోతుంది కూడా గవర్నమెంట్ జియోలో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ గవర్నమెంట్ జియో, జియో నంబర్ 211. ఇది ఆన్లైన్లో కూడా ఉంది, మీకు కూడా షేర్ చేస్తాను. మీరు కూడా బేసిక్లీ మీడియా గ్రూప్లో, సోషల్ గ్రూప్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్, సో ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ ఇద్దరు బేసిక్లీ ఈ ప్రాసెస్ సపోర్ట్ చేస్తారు. దట్ ఇది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసేసి అందరికీ తెలియాలి, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఈరోజు మీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అండ్ ఇంకొకటి జియో ఎంఎస్ నెంబర్ 211
ఈ రెండు జియోస్ కూడా ఈరోజు మీకు కాపీ ఇచ్చేస్తాము. ఈ కాపీ కూడా అందరితో షేర్ చేయండి. మొత్తం స్టేట్లో 240 మొత్తం స్టేట్లో 340 ఉన్నాయి. అదే మన జిల్లాకి ఆ బైఫర్కేషన్ ఉందా 10% షాప్స్ కెనోస్ రావచ్చు. వాళ్ళకి ఇది సపరేట్గా చేయడం దొరుకుతుంది. ఇది తర్వాత ఉంటుంది, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత తర్వాత చేయడం అయిపోయింది. గతంలో ఎలా జరుగుతున్నాయి అలా రెన్యువల్ చేసి ఆన్లైన్లో చేసిన తర్వాత మెండేటరీ ఏం లేదు. మళ్ళీ ఆఫ్లైన్లో ఏమి ఇస్తారు అది కూడా మనం ఆన్లైన్ చేస్తాం. ఎస్ సార్, మన సిస్టమ్ ద్వారానే మళ్ళీ ఆన్లైన్ ఎవరైతే చేస్తారు.